వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పని అయిపోయిందిలే, కొంచెం బయటకు వెళ్దాం అనుకునేసరికి మా చిన్నమ్మాయి ఫోన్ చేసింది. బుడ్డ ఉడకబెట్టేది, భోజనానికి ఉడికేసేది, రాగిపిండి అది అయిపోయింది, వేరే ఏమన్నా చేసి పెట్టు, రాగులు వచ్చేసి పట్టించి పెట్టు అని ఫోన్ చేసింది. సరే వెళ్దాంలే అనుకుని ఈలోపు సరే అండి, మనకి చిన్నప్పుడు మా పెద్ద మనోరాల కళ్ళకి చేసి ఇచ్చేదాన్ని అలా పెసరపప్పు, బియ్యము, వేరే ఇదే వేపని సెలపప్పు అయ్యి ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేయించాలండి. ఆ బియ్యాన్ని కూడా దోరగా వేయించి ఇదిగో కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలండి, ఎక్కువ కారం పట్టకుండా, కొంచెం వాము వేసి వేయించేసి లాస్ట్లో ఇగో ఇది కూడా వేసుకుంటా అండి. ఈ వేపుడు సెనపప్పు వేయించక్కర్లేదు, అది వేయించేసి పొడి పెట్టేసి అవంటే రవరవకండి, మరీ వేపిండిగా కాదు, పట్టేసి కొంచెం చల్లారాక బాటిల్లో వేసుకుంటా అండి. ఒక పిల్లోడికి పెట్టాలనుకోండి, 2 స్పూన్లు తీసుకుని దానికి 4 రెట్లు నీళ్ళు ఉప్మాలాగా ఉడికించుకుని కొంచెం దీంట్లో 2 ఉప్పుగల్లు కూడా వేసుకుంటా అండి. 4కి రుచిగా ఉండి తింటారు పిల్లలు, ఒక ముద్ద తింటారు. మా అమ్మాయి ఉప్పు వేయకూడదు ఉప్పు వేయకూడదని అడిగి చెప్పకూడదు కూడి పెడతా ఉంటుంది. దీంట్లో నేను సరిపడా కొంచెం ఉప్పు కూడా కలుపుతా, మిక్సీకి అడిగి ఎండబెట్టానండి. ఇక వేయించేసి చల్లారాక పొడి పట్టి సరే తనకిద్దాం. ఇటు బయట అండి ఒకే ఇదిగా ఉంది, మబ్బులుగా ఉంది, బయట ఎండ రావడం లేదు, ఏం లేదు, బట్టలు కూడా ఆరట్లేదు. 2 రోజులు 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి, గబుక్కున వర్షం వచ్చేస్తుంది, ఆరిన బట్టలు కూడా తడిచిపోతున్నాయి. సరే అని రాగులు తీసుకొచ్చి ఎండ వచ్చిన రోజు కడిగి కొంచెం మూట కట్టి పెడితే మొక్కలు వస్తాయి కదా, ఆరేసి కొంచెం ఎండినాక కొంచెం డ్రైగా రోస్ట్ చేసి పిండి పట్టిస్తే అంటే టేస్టీగా ఉంటుందండి. ఆ పిండి తర్వాత ఇస్తాను, అంతవరకు ఈ పిండి ఇద్దాం అనేసి పట్టిస్తున్నానండి. ఇది ముందు పెసరపప్పును, జీలకర్ర, మిరియాలు, వాము వేయించేస్తా, తర్వాత బియ్యం కూడా దోరగా వేయించేసి ఈ వేరుశనగ పప్పు ఉంది కదా ఇది కూడా వేసేసి. అంటే అండి అది కొంతమంది బాదం పప్పులు అవి వేస్తూ ఉంటారు, అరగవండి పిల్లలకి, మరీను లేత నెలల పిల్లలు అరాయించుకోలేరు. పెసరపప్పు బాగా ఉడుకుతుందండి, అరాయించుకోవచ్చు, శక్తినిస్తుందండి. ఇలాగే ఈ దీంట్లో కూడా అండి బాగా ప్రోటీన్స్ ఉంటాయి, శనగలు, శనగపప్పు ఇలాంటి మంచి ప్రోటీన్స్, బలం, మా మటన్తో సమానంగా దీంట్లో బలం ఉంటుంది. పెసరపప్పు చక్కగా ఉడుకుతుంది, జీర్ణం అవుతుందండి. అలాగే మన బియ్యాన్ని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. బియ్యాన్ని కొంచెం కడిగేసేసి నేను క్లాత్ మీద ఆరబోసుకోవాలి, ఆరబోసుకుని కొంచెం ఫ్యాన్ కలిపిన తడి పట్టుతో బాగా తుడిసేసి అలానే వేద్దాం అనుకుంటున్నాను అండి. ఇంకా నేనేం వేయించలేదు, కొలతలు మాత్రం తీసి పెట్టుకున్నా. ఆ బియ్యాన్ని కొంచెం క్లీన్ చేసండి, ఏరుకుని కడిగేస్తాను అండి. కడిగేసి అమ్మటే పొడి క్లాత్ తుడిసేసి ఫ్యాన్ కలిపి ఆరబోసేస్తా, ఏదో కొంచెం బయట తెరపుగా ఉంటా, కాసేపు ఆరబెడతా. సాయంత్రం అన్నీ క్లీన్ చేసుకుని ఒక రోస్ట్ చేసి పొడి చేసేద్దాం చూస్తున్నా. ఇదంటే అన్ని కొలతలు తీసి పెట్టుకున్నా, ఈ పెసరపప్పు అది ఒకసారి క్లీన్ చేసుకుంటా, బియ్యాన్ని కొంచెం కడిగి ఆరబోసుకుని పొడి పట్టించేస్తా. బియ్యం 1 కప్పు బియ్యం ఉక్కనండి, నీళ్ళు వేసి తీసేసి పొడిబట్టి మీద ఆరబోసాను కాని కలిగి. పెసరపప్పు కూడా గబుక్కొని ఒకసారి అండి, ఒకే ఒకసారి ఎక్కువసేపు ఉంటాను నానిపోతుంది. నీళ్ళలో ఊరికే కడిగేసి క్లాత్ మీద పొడి క్లాత్ మీద ఫ్యాన్ కలిగి ఆరబోసాను. తర్వాత దీంట్లో ప్యాన్లో వేసి దోరగా వేయించాను. చెక్కపట్ట మన ఉంటాయండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఇదిగో వేయించిన శనగపప్పు వేసేస్తున్నానండి. దీంట్లో జీలకర్ర వేసాము అరగడానికి, 4-5 మిరియాలు వేసాను. మిరియాలు ఎక్కువ వేస్తే కారం అండి, పిల్లలకి ఏదో టేస్ట్గా ఉంటుంది, వాతం అది రాదండి మిరియాలండి. ఒక చిటికెడు వాము కూడా వేసాను, కొంచెం ఉప్పు దీనికి సరిపడండి, లైట్గా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి రవ్వలాగా పట్టేస్తాను. దానికి మీరు ఇంకా హెల్దీగా ఉండాలంటే క్యారెట్, పొటాటో ఏమైనా ఉడికేసి తోలు తీసి బాగా ఉడికేసి స్మాష్ చేసి, ఇదిని ఉప్మాలాగా వండుతారు కదండి ఇప్పుడు, దీన్ని రవ్వలాగా పట్టేస్తాను కదా, 1:4 లెక్కన నీళ్లు పోసి బాగా ఉప్మాలాగా వండుతా అండి. పిల్లలు సాలిడ్గా తింటారు, ఆ ఉడికిచ్చిన కూరగాయలు కూడా స్మాష్ చేసి దీంట్లో పెడితే రోజు రుచిగా తింటారండి, హెల్త్కి మంచిది. కూరగాయలు మన ప్రోటీన్స్, కంప్లీట్ డైట్ ఇచ్చినట్టు ఉంటుందండి ఇదిగోండి. ఇంకా దీన్ని మిక్సీ ఆరబోసాను, మిక్సీ వచ్చి బాగా కడిగి ఎండబెట్టానండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసి చల్లారాక 1 డబ్బాలు వేసి మా అమ్మాయికి పంపించాలి. దాంతోపాటు కూరగాయలు రోజు ఏదో ఒకటి ఉడికించి అయ్యే దీన్ని ఉప్మాలాగా వండి కలిపి పెడతా అండి. పిల్లలు భోజనం చేసినట్టు ఉంటుంది, అన్ని రకాల పోషణలు అందుతాయండి. ముందు మీరు
అలవాటు చేసేటప్పుడు ఉట్టి అన్నమే పెడితే ఏమి దాంట్లో దొరకదు. కార్బోహైడ్రేట్ ఒకటే ఉంటుంది, ఇలా ప్రోటీన్స్, పెసరపప్పు, పొడి శనగపప్పు ఇవన్నీ వేసారంటే బలంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దానికి తోడు కూరగాయలు కూడా యాడ్ చేస్తాం కదండి. కంప్లీట్ డైట్ అంటే పిల్లలకి ఇది ఇప్పుడు రవ్వ పట్టించి కూర్చో వీడియో చూసి. కొంచెం బరగ్గానే ఆడాను. ఏమంటే వాళ్ళు 8-9 నెలల పిల్లలు కదండి, కొంచెం మరీ పేస్ట్ లాగా పెట్టుకుంటే కొంచెం సాలిడ్ కదండి. ఉప్మాన ఒకలాగా పట్టించాను. మీరు చక్కగా దీనికి ఒక 2-3 స్పూన్లు చాలండి. దానికి 4-5 రెట్లు నీళ్ళే సొడికేసుకుని తర్వాత కూరగాయలు ఏమన్నా ఉడికిచ్చి దాయిది కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఇది చక్కగా కమ్మగా ఎలా వాసన వస్తుందంటే అండి, జీలకర్ర మిరియాల వాసన రుచి అండి. ప్రోటీన్ ఉంది కదా, ఎప్పుడు శనగపప్పు పొడి ఉంది, బియ్యం ఉంది. ఇంచుమించు అండి మనం మురుకులు తిన్నట్టు ఉంటుందండి. నేను చెప్పాలంటే కరెక్ట్గా మీరు కారపూస మురుకులు తింటారు చూడండి, అదే టేస్ట్లో ఉంటుంది. పిల్లలు కమ్మగా తింటారు. దానికి కూరగాయలు ఉడికిచ్చి యాడ్ చేశారంటే మంచి ఫుడ్ అండి. మీరు మరీ ఒక నెలకి పెట్టేయకూడదు, టేస్ట్ ఉండదు, ఒక వారం చాలండి. ఇది నేను 3 కప్పులతో చేశాను. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు వేపుడు శనగపప్పు అండి. కొంచెం మిరియాలు, జీలకర్ర, వాము వేసాను, కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసాను. ఇదండి హారబోసేసి మా అమ్మాయికి ఒక బాటిల్ ఇచ్చేసానంటే పిల్లోడికి ఒక 1-10 సరిపోతుందండి. ఇంకా 2 ఉందనగా మళ్ళీ మనం పట్టు పెట్టుకున్నాం అంటే పిల్లలకి రెడీమేడ్ ఫుడ్ అండి. ఇంకా ఒక్కడ వేడి నీళ్ళు ఎసరు పెట్టి ఇది వేసుకొని చక్కగా ఉప్మాలాగా పెట్టేస్తున్నా అంటే కమ్మగా తింటారు. ఇంకా నెయ్యి అలవాటు చేయలేదండి, ఎందుకో డాక్టర్ గారు నెయ్యి ఎప్పుడే వేయొద్దని చెప్పారు. ఇది ఇలాంటివే పెడతామండి.